ఏపీలో ప్రజలందరికీ వ్యాక్సిన్ వేసి కరోనా నుంచి కాపాడాలని టీడీపీ డిమాండ్ చేస్తోంది. దీంట్లో భాగంగా కృష్ణా జిల్లాకు చెందిన నేతలు ప్లకార్డులతో నిరసన తెలిపారు. మాజీ కౌన్సిలర్ కొట్టే వెంకట్రావు, టీడీపీ జిల్లా కార్యదర్శి పీవీ ఫణికుమార్ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ప్రభుత్వం ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతోందని విమర్శించారు. వైరస్ వ్యాప్తి తీవ్రంగా ఉంటే ప్రభుత్వం మాత్రం చూసి చూడనట్టుగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. రాష్ట్రంలో వ్యాక్సిన్ కొరత లేకుండా ఆర్డర్ చేయాలని సూచించారు. వ్యాధి సోకిన వారికి కనీసం బెడ్లు, ఆక్సిజన్, వెంటిలేటర్లు అందుబాటులో ఉండటం లేవని ఆవేదన చెందారు. కరోనా కట్టడిపై పాలకులకు చిత్తశుద్ది లేదని ఆక్షేపించారు. ప్రభుత్వ కార్యాలయాలకు వైసీపీ రంగులు వేయటానికి వేల కోట్లు ఖర్చు చేసి వ్యాక్సిన్కు మాత్రం డబ్బులు లేవంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇకనైనా ప్రజల ప్రాణాలు కాపాడటానికి ప్రభుత్వం పనిచేయాలని హితవు పలికారు. మాజీ ముఖ్యమంత్రి రోజులు చంద్రబాబు నాయుడు గారి ఆదేశం ద్వారా 18 సంవత్సరాలు పైబడిన అందరికీ వ్యాక్సిన్ వేయాలని నిరసన తెలియజేయడం జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం ఈ గడ్డుకాలం పూర్తిగా విఫలమైంది. ఎందుకంటే వ్యాక్సినే వేయలేని స్టేజ్లో ఉన్నారు. రీసెంట్గా 13 లక్షల వ్యాక్సిన్కి డబ్బులు కట్టారని చెప్పారు. కోట్ల జనాభాకి 13 లక్షల వ్యాక్సిన్ ఎవరికి వేస్తారనేది నేను అడుగుతున్నాను. ముఖ్యంగా ప్రతి ఒక్కరికి ముందు వ్యాక్సిన్ వేస్తే కరోనా వచ్చినా కూడా కొంత తట్టుకుంటారని చెప్పి డాక్టర్లు తెలియజేస్తున్నారు. ప్రభుత్వం ముందుగా ప్రతి ఒక్కరు వ్యాక్సిన్ వేసే కార్యక్రమం మొదలుపెట్టాలి. అట్లాగే కరోనా పేషెంట్లు కూడా బెడ్లు పెంచాలి, ఆక్సిజన్ తెప్పించుకోవాలి. చాలా దీన పరిస్థితులు వస్తున్నాం. రోడ్డు మీద నిన్న పోర్ట్ రోడ్లో రోడ్డు మీద ఆక్సిజన్ ఆటోలో ఇస్తున్నారు. ఏం చేయలేని పరిస్థితి. ఎవరిని హెల్ప్ చేద్దామన్నా కూడా అడుగుతారండి. అలాగే ఫస్ట్సారి మొదట విడత వ్యాక్సిన్ ఇచ్చారు. ఆ విడత ఇచ్చిన తర్వాత కొంతకాలం తర్వాత మళ్ళీ రెండో డోసు వేసుకోవాలి కాబట్టి ఆ రెండో డోసు కోసం జనాలు చాలా చోట్ల ఇబ్బంది పడుతున్నారు. అసలు డోసు ఎక్కడ వేస్తారో చెప్పరు, అసలు వ్యాక్సిన్ ఉందో తెలియదు. అలానే గందరగోళం పరిస్థితుల్లో జనాలందరూ కూడా చాలా టెన్షన్ పడాల్సి వస్తుంది. అలాగే మన గవర్నమెంట్ హాస్పిటల్లో ఇవాళకి 3 రోజులు పడుకున్నారు మా బెడ్ మీద. ఆక్సిజన్ సరిగ్గా అన్నదు, డాక్టర్లు సరిగ్గా కొరత, నర్సులు కొరత. టోటల్గా ఇంత వైఫల్యం చెందిన ప్రభుత్వం ఉందంటే భారతదేశంలో మన ఆంధ్రప్రదేశ్లో జరుగుతుంది మొదటి స్థానం వస్తుంది. అలాగే జనాలందరూ పనులు లేక ఇబ్బంది పడుతుంటే వారందరం కూడా రేషన్ ఇవ్వడానికి కూడా చాలా చోట్ల రేషన్ అందల 7 తారీఖు 8 తారీఖు 8 తారీఖు వస్తుంది. అంతకుముందు ఆ రేషన్ ఎవరు కావాలి ఇలా కరోనా పరిస్థితుల్లో ఇల్లు తెచ్చుకునేవాళ్ళు, ఏ 1 తారీఖు 2 తారీఖు డబ్బులు ఉండాలి తెచ్చుకుని ఎలా కూడా ఇల్లు కట్టుకునేవాళ్ళు. అలాంటి పరిస్థితుల్లో ఇవాళ 7 తారీఖు వచ్చింది, 8 తారీఖు వస్తుంది, 10 తారీఖు వస్తుంది, రేషన్ బియ్యం అన్నదు, పనులు లేక చాలామంది ఇబ్బంది పడుతున్నారు. ఇలాంటి వైఫల్యం నాకు తెలిసి భారతదేశంలో ఇదే మన ఆంధ్రప్రదేశ్ మనస్థానం వచ్చి కూర్చుంటుంది. అలాగే ఈ కరోనా వైరస్ ఇంత తీవ్రంగా అవుతుండే ఇంతవరకు గవర్నమెంట్ ఏ చర్యలు లేవు. అలాగే మున్సిపాలిటీల్లో పట్టించిన నాగులే లేడు. కనీసం ఓరిని కొట్టే పరిస్థితి లేదు, బీసీ కూడా కొట్టట్లేదు. విపరీతంగా దోమలు విరిగిపోయినాయి. ఇదే తెలియజేస్తూ ఈ నిరసన తెలియజేస్తున్నాం. స్త్రీలకు ఇస్తారా?